భారత జట్టు సెమీఫైనల్స్ లో అదరగొట్టేస్తోంది దూకుడుగా ఆడుతూ విజృంభించేస్తోంది న్యూజిలాండ్ బౌలర్లను మన భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఊచకొట్టుకు కోస్తున్నారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ గా వెనతిరిగాడు జరిగిన విషయం ఏంటి అంటే తొమ్మిదో ఓవర్ లో రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిన భారత్ ఆ ఓవర్ రెండో బంత్ ని స్లోవర్ డెలివరీగా సంధించాడు సౌదీ దీన్ని భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించిన రోహిత్ కాస్త ఎర్లీగా బ్యాటిని చులిపించడంతో తను అవుట్ అయిపోవడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే డెబ్బై ఒక పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయిన దశలో మరో ఓపెనర్ శుభమన్ గిల్ తన హామస్ పూర్తి చేసుకున్నాడు అయితే పూర్తి చేసుకున్న తర్వాత తనకి చాలా మంచి ఆ ఆట జరుగుతున్న సమయంలో సడన్ గా తన కండరాలని పట్టేసినట్టు అయిపోయింది ఎందుకనంటే తనకి విపరీతంగా ఆ ఎండ కారణంగా చాలా అంట చాలా ఎక్కువగా చెమటలు పోవటం వల్ల తను కండరాలు బాగా బిగుసిపోవడం అంటే మజిల్ క్రామ్స్ అనేవి రావడం జరిగింది దాంతో అక్కడికక్కడే ఇక చాలాసేపు ప్రయత్నించి మైదానంలో చివరాకరికి తన వల్ల కాక హఠాత్తుగా మైదానాన్ని వీడాడు శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్ గా అయితే ఇక సెంచరీ దగ్గరగా ఉన్న అంటే సెంచరీ ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాడు శుభ్మన్ గిల్ ఈ యొక్క ఇన్నింగ్స్ లో తన ఒక అద్భుతమైన నాక్ అందిస్తాడు అనుకునే సమయానికి ఈ రకంగా జరగడంతో ఇక స్టాన్స్ లో ఈ మ్యాచ్ ని చాలా ఆసక్తికరంగా వీక్షిస్తున్న సచిన్ తెండూల్కర్ కుమార్తె సారా తెండూల్కర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రెండు చేతుల్ని మొహానికి కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది అయితే ఇదంతా కూడా సారా సారా తెండూల్కర్ శుభమన్ గిల్ కోసమే ఏడుస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైంది అంతేకాకుండా తను హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేసిన సారా తను రిటైర్డ్ హార్డ్ గా మైదానాన్ని వీడినప్పుడు మాత్రం బాధతో గుప్పు కూలిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్